మేము ఇప్పుడు పండుని సర్ప్రైజ్ చేయబోతున్నాము. ఏంటంటే పండు కోసం హలో, నమస్తే. అందరు బాగున్నారా? ముందుగా అందరికి, అంటే డాటర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ మీరు కానీ డాటర్స్ అయ్యి ఉంటే ప్రతి ఒక్కరికి హ్యాపీ హ్యాపీ డాటర్స్ డే అండి. ఈరోజు డాటర్స్ డే అన్నారు కదా, నాకు నా దృష్టిలో ప్రతిరోజు డాటర్స్ డేనే, ఎందుకంటే నాకు పండుగాడు దొరకడమే చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతాను నేను. తెలీదు, దాన్ని అనుకుంటే కొంచెం ఏమో తెలీదు, అది ఫుల్ సెంటిమెంటల్ అండ్ చాలా అమాయకంగా ఉంటుంది. నిజంగా చాలా లక్కీ అనిపిస్తుంది. అండ్ తను నన్ను వాళ్ళ నాన్నను ట్రీట్ చేయడం కానీ లేకపోతే అభిని చూసుకోవడం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు దాన్ని తలుచుకుంటేనే. సో అందుకే నేను అనుకున్నాను ఒక చిన్న సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి. ఏంటంటే పండుగ కోసం నేను ఒక పీఓపి ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని తయారు చేశానన్నమాట. దీనిపైన ఏదైనా రాద్దాము అనుకున్నాను అన్నమాట, నా మనసులో ఉన్నవి ఏదైనా రాద్దాము అనుకున్నాను. అండ్ దానికి నచ్చింది ఏదైనా చేద్దాం అనుకున్నాను. చూడండి మీరు తను ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో తెలీదు, నేను తను చూస్తుంది అని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఆలోచన వచ్చింది అనమాట. డాటర్స్ డే ఎండింగ్కి వచ్చేసరికి ఏదో ఒకటి ఇవ్వాలి, దానికి ఏదో ఒకటి ఇవ్వాలి అనిపించింది నాకు. దీనికి నేను దీనిపైన రాసి ఇది ఒకటి చేస్తాను, ఒక గిఫ్ట్ లాగా ఇస్తాను. అండ్ దెన్ తర్వాత నేను మా ఆయన ఇప్పుడే ఫోన్స్లో మెసేజెస్ చేసుకున్నాం అనమాట, దానికి తెలియకుండా ఏదైనా సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి. దాన్ని కొద్దిగా రెడీ చేసి ఏదో ఒక స్వీట్ ఏమో తెలీదు ఏం చేస్తాను. ఫస్ట్ అయితే ఇది రాస్తాను చూడండి. దగ్గర దీనికి సరైన పెన్సిల్ కూడా లేదండి, ఐ మీన్ పెయింట్ బ్రష్ కూడా లేదనమాట. సో నాకేదో తోచిన దాంతో చేస్తున్నాను అనమాట. ఇదేదో దొరికింది, దీంతో ట్రై చేస్తున్నాను. చూద్దాము ఏం రాస్తానో చూపిస్తాను మీ అందరికి కూడా. ఇది రాయడానికి నాకు 15 మినిట్స్ పైన పట్టింది. 15 మినిట్స్లో నాకు దోమలు ఎన్ని కుట్టాయి అంటే, ఈ మధ్యన వర్షం పడుతుంది కదా, అప్పుడప్పుడు వర్షానికి దోమలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అండ్ ప్లీజ్ లెట్ మీ నో, మీరు మీ డాటర్స్కి ఏమైనా స్పెషల్గా చేశారా? నాకు చాలా వినాలి అనిపిస్తుంది. చేయకపోయినా పర్వాలేదు, డాటర్స్ అంటేనే స్పెషల్, వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఏమైనా చేసి ఉంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మేబీ కమింగ్ డేస్లో నేను కూడా అలా ప్లాన్ చేస్తాను. ఇదైతే పండు తన రూమ్లో హ్యాంగ్ చేసుకుంటుంది కదా అనే థాట్తో నేను దీన్ని చేశానన్నమాట. ఒక చిన్న ఐడియా వచ్చింది. సో ఇది రాశానన్నమాట. డియర్ పండు, వీ మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్ రైట్ టు డిజర్వ్ ఏ డాటర్ సో కైండ్ బ్యూటిఫుల్ అండ్ స్మార్ట్ యాజ్ యూ, లవ్ యూ నాన్న అని రాశాను. ఇది నా మనసులో ఉన్న వర్డ్స్ రాశానండి నేను ఇక్కడ. అండ్ ఇది మా హస్బెండ్ కూడా కన్వే చేస్తున్నట్టే. మళ్ళీ దీనిపైన రీరైట్ చేస్తున్నాను అనమాట, కొంచెం థిక్గా పడ్డానికి. థిక్గా అయిపోయినట్టుంది, నేను ఇలా వదులుతూనే ఉంటాను, మీరు మాత్రం పట్టించుకోకండి. పట్టించుకోకపోతే ఏం చేస్తారు? సో యా, కొంచెం థిక్గా రాశాను, బాగానే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నా రైటింగ్ని ఎక్స్క్యూజ్ చేయండి, దాంతో రాయడానికి అస్సలు రాలేదు నాకు. ఎలాగోలా పండుగని గుర్తుగా ఉండి ఇలాగే రాశాను. సో ఇప్పుడు దీన్ని ఎత్తిపెట్టేసి కొంచెం పండుని రెడీ చేసేసి తర్వాత కొన్ని ఏమంటారు అరేంజ్మెంట్స్ చేసి ఆ తర్వాత మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఒకటైతే అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వాల్ ఉంది కదా పండు బెడ్రూమ్లో, దాన్ని కొద్దిగా డెకరేట్ చేద్దాము అనుకుంటున్నాను. నాకైతే ఎలాంటి ప్లాన్స్ లేవండి, ఎలా చేయాలి ఏంటి అనేది అస్సలు లేవు, బట్ ఏదో ఒకటైతే చేయాలనుకున్నాను. సో ఏదో చిన్న థాట్ వచ్చింది, దాంతో దాన్ని చేసేస్తాను. ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఈ రిబ్బన్స్ ఉన్నాయన్నమాట, క్రేప్ పేపర్స్వి. సో వాటిని నేను జస్ట్ పైన కింద టేప్ చేసేసి దాన్ని కింద ఫోల్డ్ లాగా ఒక చిన్న ట్విస్ట్ లాగా చేసేసి కింద టేప్ వేసేస్తున్నాను. ఇక్కడ పెట్టిన సరిపోలేదని మళ్ళీ యాడ్ చేశాను నేను. ఈ విధంగా అయితే సింపుల్గా అరేంజ్ చేశానండి, ఊరికే అలాగే ఏదో నాకు సెలబ్రేట్ చేయాలనిపించింది చేస్తున్నాను అంతే. పెద్దగా ఏం చేయాలి అనేం లేదు, నాకు నచ్చినట్టు దానికి నచ్చుతుంది అనుకుని చేశాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏదైనా స్వీట్ అలాగా చేద్దాం అనుకుంటున్నాను కదండి, మరి చూపిస్తాను. సో నాకు ఇప్పటికిప్పుడైతే ఏం దొరకలేదు, పండుని చిన్నగా ఒక డ్రెస్ సరిపోతుందో లేదో ట్రై చేసి ఆపో అని ఆ డ్రెస్ వేయించడానికి ట్రై చేస్తున్నాను. ఇలాగా నేను ఏం చేస్తాను అంటే ఇది మా హస్బెండ్ ఇచ్చిన ఐడియా అనమాట, ఇవి ఉన్నాయి కదా, దీంట్లో కొంచెం చూపిస్తాను. సరిపోతుందా? ఓకేలే.
కంఫర్టబుల్? ఓకే. ఇంట్లో ఫ్రిడ్జ్లో చాక్లెట్ చిప్స్ ఉన్నాయన్నమాట, వాటిని నేను మెల్ట్ చేస్తున్నాను దీంట్లో వేసి. ఆ తర్వాత నాకు బ్రెడ్ స్లైసెస్ కనిపించాయి. ఇది మా హస్బెండ్ ఇచ్చిన ఐడియా, నా ఐడియా అసలు కాదు. ఏం చేయాలి అనుకుంటుంటే ఇది చెప్పారనమాట. బ్రెడ్ స్లైసెస్ని 4 సైడ్స్ అడ్జస్ట్ కట్ చేసేసి ఇప్పుడు నేను అది కట్ చేసి ఏమంటారు మెల్ట్ చేశాను కదా చాక్లెట్ చిప్స్ని, వాటిని నేను టాపింగ్ లాగా స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తం చాక్లెట్ కేక్ లాగా. చాలా టేస్టీగా ఉంది, పిల్లలకైతే బాగా నచ్చింది. ఇలా 4 పెట్టేసి మొత్తం చేసేసాను. చూసారా, ఫైనలీ నా కేక్, బ్రెడ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, అప్పటికప్పుడు ఏదైనా స్వీట్గా తినాలి, కేక్ తినాలి అనిపించే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. సూపర్ టేస్టీగా ఉంది, అసలు నిజంగానే చాక్లెట్ కేక్ లాగా ఉంది. నాకెందుకో కొంచెం లుక్ తక్కువైంది అనిపించింది, అందుకే నేనేం చేస్తున్నానంటే ఈ ఫొటోస్ అయితే ముందే అనుకున్నాను స్టిచ్ పెట్టాలి అక్కడ అని చెప్పేసి, టేప్ చేద్దాము అని చెప్పేసి. అండ్ చూస్తారా ఫొటోస్, ఇది వాళ్ళ నాన్నది. ఇది మేము బెంగళూరులో ఉన్నప్పుడు బన్నేరుపేట పార్క్కి వెళ్ళాము మేము ముగ్గురం కలిసి. అప్పుడు తీసుకున్న పిక్ ఇది పండుతో. అండ్ ఇది పండు సెకండ్ బర్త్డే అప్పుడు. నేను పండు ఇద్దరం చాక్లెట్ తింటున్నాము. అండ్ ఇది కూడా పండు సెకండ్ బర్త్డే అప్పుడు. అండ్ ఇది పండు వాజ్ 6 మంత్స్ ఓల్డ్ అప్పుడు. బాగుంది కదా, క్యూట్గా ఉంది కదా. సో ఈ ఫోటోస్ ఎలాగో స్టిక్ చేసేసి నేను ఏమనుకున్నానంటే ఇవి లైట్స్ తెప్పించుకున్నాను అనమాట, ఏమైనా పండుగలకు కానీ అలాగా బాగుంటాయి అని చెప్పేసి స్ట్రింగ్ లైట్స్ కలర్ఫుల్వి. సో అవి సెట్ చేస్తే టోటల్ లుక్కే మారిపోతుంది కదా మనకు. సో అందుకే వీటిని స్టిక్ చేస్తాను. ఇది ఫైనల్గా నేను చేసిన డిఐవై, చాలా ఇష్టంతో చేశానండి, ఏం కష్టపడలేదు కానీ చాలా ఇష్టంతో చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మీ అందరి రియాక్షన్ కూడా చూపిస్తాను. పెద్దగా ఏం రియాక్ట్ అవ్వదేమో, బట్ తెలియదు ఎలా ఫీల్ అవుతుందో. సర్ప్రైజ్ అయితే సర్ప్రైజ్, అసలు ఏం చేస్తున్నాను అనేది కూడా ఐడియా లేదు. ఎంత బాగా నచ్చిందో నాకు ఇది. రా నాతో పట్రా. ఎందుకు చేసాం చెప్పు, ఎందుకు? హ్యాపీ డాటర్స్ డే నానా. Love you so much. Okay. A small surprise for you. మదర్స్ డే, ఫాదర్స్ డే ఉన్నప్పుడు డాటర్స్ డే కూడా ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ సన్స్ డే కూడా ఉంటుందేమో. ఓకే, కట్ చేద్దామా కేక్. బాగుందా, నీకు నచ్చిందా? ఓకే. Oh, I love this. This is pretty.
పీపుల్స్ అంటారు చెప్పండి. వీ మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్ రైట్ టు డిజర్వ్ అవర్ డాటర్ సో కైండ్ బ్యూటిఫుల్ స్మార్ట్ యాజ్ యూ. లవ్ యూ నాన్నా. లవ్ యూ నాన్నా. రాజ Something I love about this decoration is these colors. Hi! ఏం చేస్తున్నారు? కేక్ తింటున్నారు. కేక్ చాక్లెట్ కేక్. స్పెషల్ ఏమి అడగండి అత్త? స్పెషల్ ఏమి అడగండి? సర్ప్రైజ్ పండుగాడికి. బాగా చూసుకుంటానన్నా నేను. తాతయ్యనంట తాతయ్యని కూడా ఇంకా ఇంకా పెద్ద అయితా. బాగా చూసుకుంటావా? చూస్తావా? స్పెషల్ ఏమి చెప్పు. ఈరోజు స్పెషల్ చెప్పు. ఏమి లేదు, డాటర్స్ డే ఈరోజు మాకు. డాటర్స్ డే, డాటర్స్ డే. హ్యాపీ డాటర్స్ డే అమ్మమ్మ. ఇందుకే పండుగానికి కేక్ కట్ చేయించాం. డాడీ ఏం చేస్తున్నావు? హ్యాపీ డాటర్స్ డే చెప్పు నాకు. ఈ డాటర్స్ డేని మేము అనుకోకుండానే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఐ హోప్ మీరందరూ కూడా తిని ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.